కపాల మోక్షం కర్ణప్పషాచి దర్శనం ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ జిజ్ఞాసి గుడికి వచ్చి నన్ను కలుసుకున్నాడు ఎంతవరకు మీ విధిరాత భవిష్యత్ వచ్చినది అని అడిగాడు దానికి అతడి జాతక చక్రము గీసి రాబోబు సంవత్సరాల్లో జరగబోయే విషయాలు చెప్పడం జరిగింది అయినా అతను సంతృప్తి చెందలేదు నాకు ఈరోజు ఈ క్షణంలో జరగబోయే విషయాలు కావాలని పట్టుబట్టి కూర్చున్నాడు దానితో అతనికి నెలలు ఆ తర్వాత వారాలు ఆ తర్వాత రోజుల్లో జరగబోయే భవిష్యత్తు విషయాలు చెప్పినను అతను సంతృప్తి చెందలేదు దానితో నాకు తెక్కరేగి కొన్ని రోజుల తర్వాత కనపడు నీకు కావలసిన క్షణాల భవిష్యత్తు చెబుతాను అని అతనికి నమస్కారం చేశాను దానికి అతను ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు నాలో నాకే తెలియని అసహనం మొదలైంది వీడి చేత ఎలాగైనా నేను పెద్ద గొప్పవాడిని గొప్ప జ్యోతిష్యవేత్త అనిపించుకోవాలనే తపన తాపత్రయం నాలో నాకే తెలియని కసిని పెంచాయి ఏమి చేయాలో తెలియని స్థితి అలాగని బయటికి చెప్పుకోలేని మౌనస్థితి ఓటమి ఒప్పుకోవడం నాకు నచ్చని స్థితి ఇది ఇలా ఉండగా ఉన్నత చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది పండగలకి పబ్బాలకి మా ఊరు రావడం దేవాలయ అర్చన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగేది నేను ఊరికి వచ్చిన రోజుల్లో జిజ్ఞాసి కనపడేవాడు నాలో కసిని పెంచేవాడు తన మాటలతో నన్ను నాలో తెలియని కొత్త కోణం వైపు నడిపించేవాడు వాడికి ఎలాగైనా క్షణాల భవిష్యత్తు చెప్పాలనే కసి అంతకంతకు పెరుగుతూ ఉండేది తప్ప తగ్గేది కాదు ఒకరోజు నేను చదువుకునే ఊరిలో ఒక భిక్ష సాధువు ఒక హోటల్ ముందు అగిపించాడు భిక్ష వేయమని చెయ్యి చాచాడు నేను డబ్బులు ఇవ్వలేదు దానితో వాడికి కోపం వచ్చి నాలుగు ఇడ్లీలు రెండు గారెలు ఒక కాఫీ తాగడానికి డబ్బులు ఉంటాయి కానీ నాకు ఇవ్వడానికి డబ్బులు లేవు ఇంట్లో ఉన్న పదిహేను అరిసెలు తినడానికి అవకాశం ఉంటుంది కానీ నీ జేబులో నూట ఇరవై రూపాయలు ఉంచుకుని నాకు డబ్బులు ఇవ్వవు కానీ భిక్షపతిని చూడాలనుకుంటావు నాలో భిక్షపతిని చూడలేని వాడివి నిజంగానే ఆ పైవాడు భిక్షపతిగా వచ్చినా గుర్తించలేని మూర్ఖ పూజారి అనగానే నాకు నోట మాట రాలేదు అబ్బా ఏమిటి వీడు జాతకాలు చెప్పేవాడికి జాతకం చెబుతున్నాడు నేనేమి తిన్నానో నేను తింటున్నప్పుడు చూసి ఉండవచ్చును నా గదిలో ఎన్ని ఉన్నాయో నాకే గుర్తులేదు నేను లెక్క పెట్టలేదు కానీ నా జేబులో నూట ఇరవై రూపాయలు ఉన్నాయని నాకు మాత్రమే తెలుసు మరి వారికి ఎలా తెలిసింది నేను పూజారి అని నా వాలకం చూసిన వాడెవడూ కూడా గుర్తుపట్టలేడు వీడికి ఎలా తెలిసింది వామ్మో వీడి దగ్గర ఏదో ఉంది అదేమిటో తెలుసుకోవాలని నాలో తపన మొదలై వాటితో స్వామి మీరు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలే నాకు కూడా ఏదో కొద్దిపాటి వాక్శుద్ధి అలాగే జ్యోతిష్య విజ్ఞానం ఉంది కానీ నీకున్న జ్ఞానం మాత్రం నాకు లేదు నా దగ్గర నూట ఇరవై ఉన్నాయని అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పారు నాకు చెబితే ఆ డబ్బులు పూర్తిగా నీకు ఇస్తాను అని అనగానే దానికి వాడు ఇబ్బందిగా ముఖం పెట్టి మొహమాట పడుతూ ఒక కాగితం పెన్ను తీసుకుని ఏదో మంత్రం రాసి దాన్ని కర్ణపిశాచి మంత్రం అంటారని అనుష్ఠాన విధానం చెప్పి దాని మంత్రసిద్ధి పొందితే అది చెవిలో అన్ని రకాల అన్ని కాలాల భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఈ విషయాలన్నీ పోసగుచ్చినట్లుగా చెబుతుందని ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని మీలాంటి వారిని ఏ రోజుకి ఆ రోజు బోల్తా కొట్టించి భుక్తి పొందుతున్నానని ఈ మంత్రం ఎవరికీ చెప్పొద్దని గుడిలో ఈ మంత్రం పనిచేయదని చెప్పి నా దగ్గర ఇరవై రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు చేతిలో ఉన్న మంత్ర కాగితమును చూసి అర్థం కాని మంత్రమును చదువుకొని నా గదివైపు అడుగులు వేయటం జరిగింది ఒకవేళ వాడు చెప్పినట్లుగా చేస్తే మంత్రసిద్ధి పొందితే ఈ లోకంలో ప్రేతాత్మలు ఉన్నాయని తెలుస్తుంది కదా పోతే ఇరవై రూపాయలు పోతాయి కదా ఇంటికి దూరంగా ఒక ఆరు పాటు దీక్షగా ఏ గుడికి వెళ్లకుండా నేనేమో మరో బిచ్చగాడిగా మారి సాధన చేశాను ఒకరోజు అర్ధరాత్రి పూట నా గదిలో ఏదో తెలియని తెల్లని శరీరం ఉన్న ఒక స్త్రీమూర్తి కనిపించసాగింది చూడడానికి ఒక తెల్లని నీడలాగా కనిపించసాగింది నన్ను ఆరాధన చేశావు కదరా నాకు కావలసిన విధంగా నన్ను సంతృప్తిపరచినావు కదరా నీ భక్తికి సంతోషించి నేనే వచ్చాను నేనే ఆ కర్ణపిశాచిని అనగానే నేను గతుక్కుమన్నాను నాకు పారిపోవడానికి కూడా అవకాశం లేదు గదిలో పైగా నేను ఒక్కడినే ఒంటరిగా ఉంటున్నాను ఏమి చేయాలో తెలియని భయంకర అనుభవ స్థితి మంత్రసిద్ధి పొందినందుకు ఆనందపడాలో కర్ణపిశాచి కనపడినందుకు భయపడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగానే ఓయ్ నువ్వు తలుచుకోగానే నీ కుడి చెవిలో ఏమి కావాలో అన్ని వివరాలు చెబుతాను సందేహించకు నాకు కావలసిన ఆహార పదార్థాలను నివేదన చేస్తే నేను నీ వెంటే ఉంటాను నా వల్ల నీకు ఎలాంటి ప్రాణహాని ఉండదు అంటూ అంతర్ధానమయ్యింది దానితో దెయ్యాల ఉనికి ఉన్నదని మంత్రాలకు చింతకాయలు రాలతాయి అని కాకపోతే మంత్రసిద్ధి పొందిన సిద్ధులు ఇచ్చే మంత్రాలకే మంత్రసిద్ధి కలుగుతుందని తెలుసుకోవడం జరిగింది కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా మా ఊరికి వెళ్ళడం జరిగింది నేను వచ్చిన విషయం తెలుసుకున్న జిజ్ఞాసి నా దగ్గరకు వచ్చాడు కానీ అతనికి నేను కర్ణపిశాచి మంత్రసిద్ధి పొందినట్లు చెప్పలేదు పైగా వాడు అడిగిన క్షణాల భవిష్యత్తును నా మంత్రసిద్ధి వలన కన్నపిసాచి నాకు చెవిలో చెప్పిన విషయాలన్నీ చెప్పడం కళ్ళ ముందు జరగబోయే క్షణాల భవిష్యత్తు జరుగుతూ ఉండేసరికి గతుక్కుమని నాకు నమస్కారం చేశాడు నాలో వాడిని ఓడించానన్న ఆనందం వాడికి నాలో ఏదో తెలియని మంత్రసిద్ధి ఉన్నదని తెలుసుకున్నాడు దాంతో నాలో ఏదో తెలియని అమితానందం కలిగింది వాడు అక్కడి నుండి వెళ్ళిపోవడంతో నేను విజయగర్వంతో ఇంటికి వెళ్ళిపోయాను నేను చదువులో వెనకపట్టడంతో నా తల్లిదండ్రులు నా వెంట పట్టంతో విసుగు చెంది మహత్యాలు చూపించే విద్యలు ఇన్ని ఉండగా పనికిరాని ఇంగ్లీష్ విద్యలు వెంట ఎందుకు పడుతున్నారు అని తిట్టుకుంటూ నేను చదివే ఊరు వెళ్ళడానికి బస్సు వైపు అడుగులు వేయడం జరిగింది ఎక్కడో రేడియోలో నుండి చదువు లేనివాడు వాడు దేనికి కొరగాడని అంటూ పాట లీలగా వినపడంతో ఇప్పుడే ఈ పాట రావాలా అనుకుంటూ బస్సు ఎక్కాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా ఇంకా ఆలస్యం ఎందుకు భుయాత్ గమనిక ఇలాంటి తాంత్రిక మంత్ర ఆరాధన వలన మన సాధా సాధన స్థాయి మహోన్నత మనిషి స్థాయి నుండి అధమభూత స్థాయికి చేరుకుంటుందని కొన్ని నెలల తర్వాత తెలుసుకున్నాను దానితో ఇలాంటి తాంత్రిక మంత్ర మంత్ర ఆరాధనలకి స్వస్తి పలకడం జరిగింది